పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యంత కీలక విభాగమైనటువంటి బాంబ్ స్క్వాడ్ లో పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారికి వృత్తిరీత్యా ఒక మంచి జాతి కుక్క కావాల్సి వచ్చింది. ఒక జాతి కుక్కను కొనడానికి మార్కెట్ లో ఉన్నటువంటి ఒక పెట్ షాప్ ని సందర్శించిన తర్వాత ఆ పెట్ షాప్ యజమానిని అడుగుతూ ఉన్నాడు ఈ డాగ్ మాస్టర్, నాకు ఒక మంచి జాతి కుక్క కావాలి నా వృత్తిరీత్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క షాప్ యజమాని తన షాప్ ఉన్నటువంటి అనేక జాతి కుక్కల్ని చూపించడం జరిగింది. అయితే ఆ కుక్కలన్నింటిలో ఒక వైపు ఉన్న ఒక కుక్కను చూసి ఆ కుక్క పిల్లను చూసి నేను ఈ కుక్క పిల్లని కొనుగోలు చేస్తాను, నాకు ఈ కుక్క పిల్ల ఈ జాతి కుక్క పిల్ల నాకు నచ్చింది అన్నప్పుడు ఆ యొక్క షాప్ యజమాని అంటూ ఉన్నాడు ఈ డాగ్ మాస్టర్ ఈ పోలీస్ అధికారితో ఎవరైతే డాగ్ బాంబ్ స్క్వాడ్ లో పనిచేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు, సార్ ఈ యొక్క షాప్ లో ఉన్నటువంటి ఏ కుక్క పిల్లనైనా మీరు కొనుగోలు చేయండి కానీ ఈ కుక్క పిల్లను మాత్రం నేను అమ్మట్లేదండి అన్నాడు. మీరు ఎంత ధనం ఇచ్చినా గానీ నేను ఈ కుక్క పిల్లను అమ్మనండి, మీరు ఎంత బతిమాన్లా గానీ కుక్క పిల్లను అమ్మనండి, మీరు ఎంత రికమెండేషన్ తో వచ్చినా గానీ కుక్క పిల్లను మాత్రము అమ్మనండి అన్నాడట. అయితే డాగ్ స్క్వాడ్ యజమాని అన్నాడు, నేనే ఖచ్చితంగా నేను ఈ కుక్క పిల్లను కొనుగోలు చేయాలి, అసలు కుక్క పిల్లని అమ్మకపోవడానికి కారణం ఏంటి అని ఆ యజమాని అడిగినప్పుడు ఈ కుక్కలన్నింటిలో కూడా ఈ కుక్క పిల్ల చాలా ప్రత్యేకమైనది, అబ్బో ఏమిటా ప్రత్యేకత అని ఈ యొక్క పోలీస్ అధికారి అడగడం జరిగింది. ఆ యజమాని అన్నాడు, ఈ కుక్కలన్నింటిలో కన్నా ఈ కుక్క పిల్ల అదించుమించు 8 నెలల వయసు కలిగిన కుక్క పిల్ల, ఇది చాలా విశ్వాసం కలిగింది అందుకే అమ్మని సార్ అన్నాడట. అయితే ఇది అన్నాడు, నా వృత్తిరీత్యా నాకు చాలా విశ్వాసం కలిగిన కుక్కే కావాలి కాబట్టి నేను దీన్నే కొంటానని డబ్బులు తీయబోయినాడు. ఎంత ఆనందాలని 20,000 సార్ అని చెప్పాడు. ఈ యొక్క యజమాని 20,000 రూపాయలు చెల్లించడానికి మరి డబ్బులు ఇస్తూ ఉండగా వెంటనే ఒక అనుమానం వచ్చింది, ఇన్ని కుక్కల్లో ఈ కుక్కే చాలా విశ్వాసమైనది అని నువ్వు ఎలా చెప్పగలుగుతూ ఉన్నావు, దాని ఏదైనా రుజువు చేయగలవా అని ఈ యొక్క పోలీస్ అధికారి అడగడం జరిగింది. అయితే ఈ షాప్ యజమాని అన్నాడు, ఇది ఎంత విశ్వాసమైనది అని నేను ఎలా చెప్పగలుగుతూ ఉన్నానంటే దీన్ని నేను 3 యజమానులకు అమ్మటం జరిగింది అని చెప్పాడట. 3 యజమానులకు అమ్మినప్పటికీ 3 సార్లు తిరిగి నా దగ్గరికే వచ్చేసింది సార్ అన్నాడట. ఈ కుక్కలో అంత విశ్వాసం ఉందండి అన్నాడట. ప్రిలరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1:7 చదివినట్లయితే, అట్టి మనుష్యుడు ద్విమనస్సుకుడై తన సమస్త కార్యములందు అస్థిరుడు అనే లేఖనము రాయబడినది. ఈ కుక్కలో ఏముందంటే విశ్వాసం ఉంది, స్థిరమైన మనస్సు ఉంది, తన యజమాని దగ్గరే ఉండాలి, తన యజమాని దగ్గరే నేను సేవ చేయాలి, తన యజమానుడు ఇంట్లోనే ఉండాలని. అయితే మన పరమ యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిరంతరము ఆయనతో మనము ఎంతో లోతైన సహవాసములో ఉండాలని కోరుతూ ఉండగా అనేక లోకపరమైన విషయాలను బట్టి ద్విమనస్కులై మనం ఉండకుండా తిరిగి ఆయన మనము చేరుకొని ప్రార్థనలో పరిశుద్ధుల సహవాసములో ఆరాధనలతో ఆయన మనము సేవిద్దాము, ఆయన మనము పూజిద్దాము.